హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మసాలా బటర్ మిల్క్ అండి. మసాలా మజ్జిగ. సమ్మర్ వచ్చేసింది, బాగా ఎండలున్నాయన్నమాట. బయటికి వెళ్ళి వచ్చినా లేదా ఇంట్లో ఉన్నా ఎండలకు తట్టుకోవడం చాలా కష్టం. అందుకని ఇలా సింపుల్గా టేస్టీగా మసాలా మజ్జిగని చేసుకొని చల్లచల్లగా తాగామనుకోండి, మైండ్కి రిలీఫ్గా ఉంటుంది. మనం బటర్ మిల్క్ తాగితే, మసాలా మజ్జిగ అయినా మామూలుగా బటర్ మిల్క్ అయినా చల్లగా తాగితేనే మనకి రిలీఫ్గా ఉంటుందండి. నేను రెడీ చేసుకుంటున్నానండి. మనం మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పడు ఒక్క పర్సన్కి అనమాట 1 టీ కప్పు థిక్ పెరుగు తీసుకోవాలి, గట్టి పెరుగు. దాంట్లో సగం చల్ల నీళ్ళు, బాగా చిల్లుగా ఉన్న వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి 1/2. తర్వాత 2 ఇంచుల అల్లం ముక్క, 1-2 చిన్న చిన్న పచ్చిమిర్చి, 1-5 రెక్కల పుదీనా, తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర కానీ జీలకర్ర పొడి కానీ, తర్వాత 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత మనం మిక్సీ పట్టిన తర్వాత వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మిక్సీ బాగా స్మూత్గా పట్టుకోవాలి. జీలకర్ర కచ్చాపచ్చ అవుతుందన్నమాట, మెత్తగా అవ్వదు. ఈ విధంగా అయిన తర్వాత గ్లాస్ జార్ తీసుకొని చల్లచల్లగా అందులోకి సర్వ్ చేసుకొని చల్లగా తాగినా ఇంకా మనకి ఇంకా చెల్లుగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 5 మినిట్స్ తాగామనుకోండి, మైండ్కి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎండలో అలా ఒక గ్లాస్ తాగి అలా రిలాక్స్ అయ్యామనుకోండి, ఇక మైండ్ రిలీఫ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు మసాలా మజ్జిగని. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్. మనకి డౌట్ రావచ్చు అండి, మసాలా మజ్జిగ అంటే అందరికీ పడదు, వేడి కదా అనుకోవచ్చు. కాకపోతే బటర్ మిల్క్ చలువ కాబట్టి, మనం రోజు తాగం కాబట్టి వీక్లీ ట్వైస్ తాగితే ప్రాబ్లం ఏముండదండి. రోజు తాగితేనే వేడి ఏదైనా కాబట్టి మనం మసాలా మజ్జిగ తాగొచ్చు, వీక్లీ ట్వైస్ తాగితే సరిపోతుంది. అది కూడా మనం సమ్మర్లోనే తాగుతాము, రోజు తాగము, సీజన్ని బట్టి తాగుతాము కాబట్టి పర్వాలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.